वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति। అన్నమైన పాట భక్తి అనే ఆకలికి అన్నమైన పాట మన అన్నమయ్య పాట ఆ అన్నమయ్య పాటకు పట్ట అభిషేకం అన్నమయ్య పాటకు పట్ట అభిషేకం ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్ట అభిషేకం కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ కార్యక్రమానికి సాదర స్వాగతం, శుభస్వాగతం. విష్ణుమాయలో పడి ఆ ప్రభావంలో ఆ ప్రవాహంలో మనందరం కొట్టుకుపోతున్నాం. అంతర్లీనంగా ఉన్న శ్రీనివాస తత్వాన్ని అర్థం చేసుకుని శరణాగతిని కోరి సంపూర్ణమైన ఆనందాన్ని పొందే రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఆ రోజు కోసం మనందరి తరఫున ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ అన్నమయ్య సృజించిన ఈ ఆధ్యాత్మిక సంకీర్తనను దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో స్వరరచన చేసిన వారు శ్రీ రామాచారి గారు. రాగం హంసానంది, గానం అనిరుద్ధ్ సుస్వరం. హరి హరి నీ మాయా జగమిది
నివారించి ఘనకాముకత్వములనటు ధనిసి ఘనమగు నాసల తొలగించి ఘనమగు కోర్పుల జాలించి ఘనకోపంబు నివారించి ఘనకాముకత్వములనటు ధనిసి ఘనమగు నాసల తొలగించి ఘనము కొంచములనిను దలిచి ఘనాఘనుడము నీవనుచు ఘనము కొంచములనిను దలిచి ఘనాఘనుడము నీవనుచు హనుమానములటు సుఖించేదీక ఎన్నడుకో హరి హరి నీ మాయా జగమిది హరి హరి నీ మాయా జగమిది పడక పరమార్గంబుల కగబడక పరహింసలకును ఎన్నడు దొరక పరదూషణలకు నడగిలిసి పరచింతలలో తడబడక పరమార్గంబుల కగబడక పరహింసలకును ఎన్నడు దొరక పరదూషణలకు నడగిలిసి పరదేవుడ శ్రీ వెంకటభూధరపతి నీకే శరణనుచు పరదేవుడ శ్రీ వెంకటభూధరపతి నీకే శరణనుచు అరమనపులనే జొక్కితి తనిసేదీక ఎన్నడుకో హరి హరి నీ మాయా జగమిది హరి హరి నీ మాయా జగమిది అండని చూచుచు నవ్వుచును అరసి అందులో నిను భావించేటి ఆత్మభావమిది ఎన్నడోకో హరి హరి నీ మాయా జగమిది హరి హరి నీ మాయా జగమిది హరిహరి నీ మాయా జగమిది. ఈ లోకం అంతా కూడా హరిమాయలోనే ఉంది. ఆ విషయాన్ని సాక్షాత్తు కృష్ణ భగవానుడే జ్ఞాన విజ్ఞాన యోగంలో చెప్తాడాయన. దైవీకేష గుణమయ్యి మమ మాయా దురచ్చేయ, నా మాయ త్రిగుణాత్మకమైంది, ఆ మాయని దాటడం దుర్లభం అని చెప్తాడాయన. అయితే ఎవరు దాటగలరు? ఆయన పాదాలని శరణు చొచ్చిన వారు, శరణాగతిని పొందినవారు దాటగలరు. ఇందులో కూడా అదే భావాన్ని ఉటంకిస్తూ ఆయన చెప్తాడు. ఆయన హరిహరి నీ మాయా జగమిది అండనే చూచు నవ్వుచును అందులో వాక్యాలన్నీ కూడా మనం పూర్తిగా అన్ని కోల్పోతున్నాం అని చెప్తాడు. ఆయన సకలోద్యోగంబులు మాని, సకలోపాయంబులు విడిచి, సకలేంద్రియములు జాలటు మాని, అంటే ఇంద్రియ భోగాలను వదిలేయమని, సకల విషయముల రహితుడై సకలము తనవలే భావించి సర్వాంతరాత్మము నిన్ను తెలిసి అకలంకము ననుండడి భావంబది ఇక నిన్నడోకో. ఎప్పటికది నాకు ఎప్పటికి సంప్రాప్తిస్తుంది? నీ పాదాలని శరణ వేడడం, నువ్వే నిజమని తెలియడం, మనకి ఎన్నడు విజ్ఞానం ఇక నాకు అని ఒక సంకీర్తన ఆయన చెప్తాడు. ఆయన పాసిన పాయవు బంధములు ఆశ దేహమున్నన్నాళ్ళు, ఆ బంధాలు మనకి దేహం ఉన్నన్నాళ్ళు ఉంటాయట, కోసిన తొలగవు కోరికలు గాసిలి చిత్తము కలిగినన్నాళ్ళు, ఈ మనసు ఉన్నన్నాళ్ళు మనకి ఏవేవో కోరికలు కలుగుతూనే ఉంటాయి, ఎన్నడు విజ్ఞానం అంటాడు. అటువంటి భావాలని పొందుపరుస్తూ అద్భుతమైన రీతిలో చివరిలో కూడా ఆయన చెప్తాడు, పరచింతలలో తడబడక, ఏదో మార్గాల్లో ఇతరమైన మార్గాల్లో తిరక్క, పరహింసలకును మిగిలిన వాళ్ళని హింసించడం మానడం, అలాగే మనందరికీ తెలిసిన విషయం పరదూషణలకు ఎడగలిసి, మనకు మామూలుగా పక్కవాడి మీద వేలు చూపించడం అన్నది అత్యంత సామాన్యమైన సాధారణమైన విషయం, అవన్నీ మాని పరదేవుడు మోక్షాన్ని ప్రసాదించే దేవుడు శ్రీ వెంకటేశ్వరుడు
పరదేవుడు శ్రీ వెంకట భూధరపతి నీకే శరణను చూ. అరమరుపులనే జొక్కితి ఆనందంగా ఉన్నట్టయినా తనిసేది ఇక ఎన్నడకు. ఎంత గొప్ప సంకీర్తన, అద్భుతమైన భావామృతం ఇందులో దాగుంది. అందుకే అన్నమాచార్య సంకీర్తనలో భావ సౌందర్యం, భాషా గాంభీర్యం రెండూ కలగలిస్తే అవి తాళపాక అన్నమాచార్య సంకీర్తనం. అలాగే వేదాల సారం ఉంది ఇందులో. సంగీతం, సాహిత్యం, భక్తి త్రివేణి సంగమంలా కలిసిన అద్భుతమైన సంకీర్తనలు ఈ అన్నమాచార్య సంకీర్తనలు. ఇంత చక్కటి సంకీర్తన ఆరపించిన నీకు అభినందనలు. అలాగే రామాచార్య గారు చాలా చాలా బాగుంది, హంసానంది రాగం. అభినందనలు, హృదయపూర్వక అభినందనలు మీ ఇద్దరికి కూడా, స్వరపరిచిన మీకు, ఆరపించిన అనిరుద్ధ్కి. రామాచార్య గారు, ఆందోళిక అనే రాగం ఉందండి? ఉందండి. అంటే సాధారణంగా ఈ ఇంగ్లీష్ మందులు ఉన్నాయో చూసారా, మాత్రలో క్యాప్సూల్స్, వాళ్ళు జబ్బుకి ఏ జబ్బుకైతే అవి ఇస్తున్నారో దాని నివారణ కూడా స్ఫురించే విధంగా వాళ్ళు పేర్లు పెడుతుంటారు. ఆ పేర్లు ఉంటాయి కొంచెం, అంటే కొంచెం అటు ఇటుగా ఉంటాయి పేర్లు అన్నీ. అట్లాగా హంసానందిలో నాకు హంస ఆనందం రెండు కనపడలేదు, కానీ ఆందోళిక రాగం నాకు తెలీదు. ఈ రాగానికి ఆందోళిక అని పేరు పెట్టాలని నాకు అనిపించింది. ఎందుకంటే ఒక ఇందులో మెలోడీ ఎంత ఉందో నాకు తెలియదు, కానీ హంసానందిలో మీరు ఎవరు ఏమేమి చేసినా కానీ ఒక సీరియస్నెస్, ఒక రెస్ట్లెస్నెస్, ఒక ఏదో అయిపోతున్నట్టు కంగారు, ఒక ఆందోళన, ఎక్కడో ఏదో జరిగిపోతుంది. ఇప్పుడు అర్జెంటుగా అంబులెన్స్ వెళ్తుంటే చూడండి, ట్రాఫిక్లో అంబులెన్స్ అరుస్తూ ఉంటుంది, అట్లాంటి భావాలు వస్తుంటాయి. కానీ ఇట్లాగా ఆధ్యాత్మిక సంకీర్తనంలో ఇప్పుడే మేలుకోకపోతే రేపొద్దున చేతులు కాలిన తర్వాత, వయసు ఉడికిపోయిన తర్వాత ఇంకేమీ చేయలేము. హరినామ స్మరణ చేశాడని నోరు కూడా పరకకపోవచ్చు, పక్షవాతం రావచ్చు, ఏదైనా జరగచ్చు అనే ఒక వార్నింగ్, ఒక అంబులెన్స్ వార్నింగ్ లాంటిదే ఉంది. కాబట్టి దీనికి ఇట్లాంటి ఆధ్యాత్మిక సంకీర్తనకు మీరు హంసానిధిని ఎన్నుకోవడం అనేది సముచితంగానే ఉందని భావిస్తూ, హాయి లేదని చెప్తూ, హాయి లేదు అట్ ద సేమ్ టైం సందర్భోచితంగానే ఉంది. అది మీరు కాంప్లిమెంట్ అనుకున్నా, అది విమర్శ అనుకున్నా సరే నేను చెప్పదలుచుకుంది చెప్తున్నాను. తర్వాత పరదేవుడ శ్రీ వెంకట భూధరపతి నీకే శరణను చూ పాడు అలైన. పరదేవుడ శ్రీ వెంకట భూధరపతి నీకే శరణనుచు, పతి నీకే శరణనుచు అని కాకుండా పరదేవుడ శ్రీ వెంకట భూధరపతిని భూధరపతి నీకే శరణనుచు, శరణనుచు సమోచల పాడు. పరదేవుడ శ్రీ వెంకట భూధరపతి నీకే శరణనుచు. అప్పుడు పర శర కూడా మీకు త్రాస కొంచెం వినడానికి బాగుంది, అట్లాంటి చిన్న చిన్న మీరు కరెక్షన్ చేసుకుంటారని సూచన అండి. మీ ఇద్దరు కూడా చాలా చక్కగా చేశారు, అభినందనలు. హరి హరి నీ మాయా జగమిది, అండని చూచుచు నౌచును, అరసి అందులో నిను భావించేటి ఆత్మభావమిది ఎన్నడో. కళ్ళతో చూసినప్పుడే కొన్నింటిని నమ్మగలం, అయితే నీ గొప్పతనాన్ని, పూర్వగాథను తెలుసుకోగలిగే శక్తి మాకు లేదు. మాకు తెలిసిందల్లా ఒక్కటే, నీ దాసుల్ని దర్శించుకున్నా నిన్ను దర్శించినట్టే. ఇలాంటి భక్తిభావంతో సాగిన ఈ అన్నమయ్య సంకీర్తనకు సంగీతం మధుకర్ గారు, రాగం గౌళ, గానం లోకేశ్వర్. ప్రత్యక్షమే మాకు ప్రమాణము, ప్రత్యక్షమే మాకు ప్రమాణము, సత్యరూప
జోలి దౌవి జాలి పడనూపము ప్రత్యక్షమే మాకు ప్రమాణము సత్య రూప జోలి దౌవి జాలి పడనూపము కన్నవారెవ్వరు నిన్ను కన్నుల ఎదుటను పన్ని నీ దాసులు చూచే భావము వలే కన్నవారెవ్వరు నిన్ను కన్నుల ఎదుటను పన్ని నీ దాసులు చూచే భావము వలే విన్నవారెవ్వరు నీ విభవపు మాటలు విన్నవారెవ్వరు నీ విభవపు మాటలు అన్నిట నాచార్యుని ఆనతివలె ప్రత్యక్షమే మాకు ప్రమాణము సత్యరూప జోలి దౌవి జాలి పడనూపము ప్రసాదము దొరకిన వారెవ్వరు జడియు నీ దాసుల ప్రసాదము వలె తొడగి నీ ప్రసాదము దొరకిన వారెవ్వరు జడియు నీ దాసుల ప్రసాదము వలె కడుని పాదతీర్థము కడగన్న వారెవ్వరు కడుని పాదతీర్థము కడగన్న వారెవ్వరు పడిబడి నీ భక్త పాద జలము వలే ప్రత్యక్షమే మాకు ప్రమాణము సత్యరూప జోలి దౌవి జాలి పడనూపము పరంధామమునకేగిన వారెవ్వరు చాచిన నీ దాసుల సన్నిధివలేచి పరంధామమునకేగిన వారెవ్వరు చాచిన నీ దాసుల సన్నిధివలే సూచితి శ్రీ వెంకటేశ సొంపులని మహిమెల్ల సూచితి శ్రీ వెంకటేశ సొంపులని మహిమెల్ల తాచిన నీ దాసాను దాసుల ఎందే ప్రత్యక్షమే మాకు ప్రమాణము సత్యరూప జోలి దౌవి జాలి పడనూపము ప్రత్యక్షమే మాకు ప్రమాణము సత్యరూప జోలి దవ్వి జాలి పడనూపము. ఎంత గొప్పగా అసలు పల్లవి ఎలా మొదలైందంటే జోలి అంటే పూర్వబంధం, ఆయనతో పూర్వబంధం ఉందట. ఈయనకి కష్టం అన్నది మేము ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపడం అది స్పష్టం అని చెప్తున్నాడు. ఆయన చెబుతూ హరిదాసుల భక్తి ఎంత గొప్పదంటే వాళ్ళు హరితో సమానం అంటాడు. ఆయన కన్నవారెవ్వరు నిన్ను కన్నుల ఎదుటను పన్ని నీ దాసులు చూచే భావము వలె విన్నవారెవ్వరు నీ విభవపు మాటలు అన్నిటా ఆచార్యుని ఆనతి వలె. వాళ్ళ మాటలు చాలా గొప్ప మాటలు అని చెప్తాడు ఆయన. విన్నవారెవ్వరు నీ విభవపు మాటలు
విన్నవారెవ్వరు నీ విభవపు మాటలు అన్నిట నాచార్యుని హనుమాచార్య సంకీర్తనలోనే మనకు ఒక చోట స్పష్టంగా కనబడుతుంది ఆయన ఎంత గొప్పగా హరిదాసుల్ని కొలుస్తాడంటే, చుట్టి అతని దాసులకు మొక్కినను పుట్టుకు గెలుచుట భువినే మరుదు అంటాడు ఆయన. ఒక్కసారి హరికి మనం ఎలా ప్రదక్షిణం చేస్తున్నామో చుట్టి అతని దాసులకు అంటే హరిదాసులకి మనం చేసినా కూడా, ప్రమాణం చేసినా, వాళ్ళ చుట్టూ ప్రదక్షిణం చేసినా కూడా మంచిదే అని చెప్తాడు ఆయన అంత గొప్పగా. ఎందుకంటే వాగ్గేయకారులు అందరూ కూడా హరి ఎంత గొప్పవాడో హరిదాసులు కూడా అంత గొప్పవారని చెప్పారు. మనకి త్యాగరాజస్వామి ఎంత ఘనంగా అయినా రామభక్తి సామ్రాజ్యం ఏ మానవుల కబ్బెనో మనస అని చెప్తాడు ఆయన. ఆ మానవుల సందర్శనం అత్యంత బ్రహ్మానందమయ మనస అంటాడు. అంత ఘనంగా హరిదాసుల్ని వాగ్గేయకారులు కీర్తించారు. అంత ఘనంగా ఈ పదాలన్నింటిలో ఆయన వాగ్గేయకారులు మనకి ఎంత గొప్పగా అందించారంటే, హరిభక్తులు హరికంటే ఏ విషయంలోనూ తక్కువ వారు కాదంటాడు ఆయన. ఏచి పరంధామమునకేగిన వారెవ్వరు చాచిన నీ దాసుల సన్నిధి వలె చూచితి శ్రీ వెంకటేశ సొంపుల నీ మహిమెల్ల తాచిన నీ దాసుల నీ దాసానుదాసులయ్యందే నీతో సంబంధం కలిగిన ఆ దాసుల్లోనే నేను పరంధామం అంటే వైకుంఠాన్ని చూస్తున్నాను, ముక్తిని చూస్తున్నాను, మోక్షాన్ని చూస్తున్నాను, జీవితానికి కావలసిన హితాన్ని చూస్తున్నాను అని అద్భుతంగా కీర్తించిన ఈ సంకీర్తన ఆలపించిన నీకు అభినందన లోకేశ్వర్. ధన్యవాదాలు. అలాగే చాలా చక్కగా స్వరపరిచారు మధుకర్ గారు గౌడరాగంలో, చాలా బాగుంది. ఇది ఒక అరుదైన సంకీర్తనలు అన్నమాట. హనుమాచార్య సంకీర్తనలు అన్నీ కూడా ప్రత్యేకమైనవే. ఇంకా అంటే హరిదాసుల్ని కీర్తించిన సంకీర్తనల్లో ఒక విశిష్టమైన సంకీర్తనగా ఇది నిలవాలని కోరుకుంటూ స్వరపరిచిన మీకు అభినందన. చాలా బాగుంది మధుకర్ గారు. గౌళరాగం ఆరోహణ ఆరోహణ ఒకసారి చెప్తారా? సరే పని సని పమ అక్కడ ఉంది విషయం అంతా రే గ మరే స. అది ఎక్కడొచ్చిందమ్మా? అది ఆ గమకం ఎక్కడ పడావు? జాలి పడను పము ప్రత్యక్షమే మాకు ప్రమాణము సత్యరూపా జోలి దౌవి జాలి పడను పము. కాన్ఫిడెంట్గా ముగించిన విధానం బాగుంది, అభినందనలు. శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్ ఈ కార్యక్రమంలో కాసేపు విరామం. అన్నిటా నీవంతర్యామివి ఔట ధర్మమే అయినాను ఎన్నగని ఒక్కడవే గతి అని ఎంచికొలుచుటే ప్రపన్న సంగతి. నిన్ను కొలిచితే చాలు నీ ఎంత పాని చేతువు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు. నిన్ను కొలిచితే అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.